అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవారపాలెం మండలంలో మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఆంధ్రాక్ పరిశ్రమ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రాక్ కంపెనీ వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందన్న ఉద్దేశంతో రైతులందరూ ముందుకు వచ్చి కొన్ని వందల ఎకరాలని రైతులు ఆ కంపెనీ కోసం ఇచ్చిన సంగతి కూడా మనకు తెలుసు. తర్వాత ఫ్యాక్టరీ ఓపెన్ అవడం కొన్ని రోజులు బాగా జరగడం నడపడం కూడా జరిగింది. ఆ ఫ్యాక్టరీ రావడం వల్ల నర్సీపట్నం ప్రాంతాల్లో కానివ్వండి, మాకారపాలెం మండల హెడ్ క్వార్టర్లో కానివ్వండి, ఆర్థికంగా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇల్లు రెంట్లు ఇవ్వడం కానీ, కాయగూర సప్లై కానీ, ఇటువంటి విధంగా ఆ ప్రాంతం కొంచెం బాగుపడింది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అయితే కొన్ని రోజులకి ఆ ఫ్యాక్టరీకి ముడిసరుకు సప్లై చే రాకపోవడం వలన ఫ్యాక్టరీ మూతపడింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫ్యాక్టరీ తెరవలేదు. అక్కడ ఉన్న రైతులకు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చాలా ఇబ్బందులు కూడా పడిన సంగతి నాకు తెలుసు. అయితే వారం రోజుల క్రితం కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి, మళ్ళీ ఆంధ్రాక్ పరిశ్రమ త్వరలోనే ప్రారంభిస్తున్నారని తెలిసి వార్తలు వచ్చాయి. అయితే దానికి కావాల్సిన ముడిసరుకు విశాఖపట్నం నుంచి పోర్ట్ నుంచి వస్తుంది. ఆ ముడిసరుకుని విశాఖపట్నం పోర్ట్ నుంచి మాకారపాలెం కంపెనీ ఆంధ్రా కంపెనీ వరకు టిప్పర్స్లో తీసుకొస్తారని చెప్పి మరి ఇవాళ వార్తల్లో చదివాం మేము. చాలా సంతోషం. ఆ వార్త అయిన తర్వాత మరి కంపెనీ ఓపెన్ అవుతుంది, ప్రాంతానికి మంచి రోజు వస్తాయని చెప్పి నేను కూడా అనుకున్నాను. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే హెవీ టిప్పర్స్లో వస్తాయట. హెవీ టిప్పర్స్ అంటే ఒక్కో టిప్పర్ వెయిట్ 40 టన్నుల నుంచి 50 టన్నులు ఉంటుంది. అంత హెవీ టిప్పర్స్ నుంచి కానీ మనం లోడ్స్ వస్తే ఇక్కడికి మన రోడ్డు అంతా కూడా మొత్తం పాడైపోయే ప్రమాదం ఉంది. మరి మీ అందరికి తెలిసిన విషయమే, తాళ్ళపాలెం జంక్షన్ నుంచి నర్సీపట్నం వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారిని ఒప్పించి 33 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడ్డు వేసుకున్నాం. మీ అందరు కళ్ళారు చూస్తే ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా. మరి ఈ మెట్టి ఈ ఆంధ్రా కంపెనీ వాళ్ళు ఇంత పెద్ద పెద్ద టిప్పర్లతో అంటే 10 టన్నులు 15 టన్నులు 20 టన్నులు అయితే పర్వాలేదు తెచ్చుకోవచ్చు, కానీ 40 టన్నులు 50 టన్నులు టిప్పర్లతో మీరు తీసుకొస్తే రోడ్డు వెంటనే పాడైపోతుంది. ఆ కెపాసిటీ రోడ్డు కెపాసిటీ ఎంత? 15 టన్నులు 20 టన్నులుగా ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. కెపాసిటీ ఎంత ఉంటుంది? అలాగే 50 టన్నులు లారీ వస్తే రోడ్డు కాయదు, మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మరి స్పాయిల్ అయిపోతే మరి ప్రజలకు ఎంత ఇబ్బంది అండి? అలాగని చెప్పి మీ ఫ్యాక్టరీ వద్దంటలే, ఫ్యాక్టరీ రావాలి, రోడ్డు కూడా కావాలి మాకు, దీనికి పరిష్కార మార్గం ఏంటి కావాలి మాకు. ఓకే, ఆంధ్రా కంపెనీ వాళ్ళు 20 టన్నులు 15 టన్నులు లారీలు తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు. లేదు మేము 50 టన్నుల్లో టిప్పర్లోనే తీసుకొస్తామండి, మరి అది ఒక గిట్టుబాటు అవ్వదనుకుంటే ఈ రోడ్డు పాడైపోతే దానికి బాధ్యులు ఎవరు అన్నది ఇక్కడ ప్రశ్న. మరి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, మరి ఆంధ్రాకు వాళ్ళు కూర్చొని ఏదైనా ఒప్పందాన్ని రండి. రోడ్డు పాడైపోతే ఆంధ్రా కంపెనీ వేస్తారా, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వేస్తారా? మీరు ఇద్దరు అయిపోతే ప్రజలకు నష్టం కదా. అంటే అంటే ఆర్డీఓ గారిని కోరింది ఏంటంటే, ఆర్డీఓ గారికి కూడా లెటర్ పెడతాను నేను, ఆర్డీఓ గారిని కోరింది ఏంటంటే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ని, ఆంధ్రా కంపెనీ వాళ్ళని, అలాగే ఈ ప్రజల్లో ఒక అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు, ఆల్ పార్టీస్ నాయకులను పిలిచి మీటింగ్ పెట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ రోడ్డు కానీ పాడైపోతే ఆంధ్రాకు వాళ్ళు చేస్తారా, రిపేర్ చేస్తారా, ఆర్ఎన్బి రిపేర్ చేస్తారా, ఒక అండర్స్టాండింగ్ వచ్చి
दिन అగ్రిమెంట్ రాస్తే బాగుంటుందని చెప్పి నా సలహా అంచేత నేను ఈ లెటర్లు అన్ని ఇప్పుడు లెటర్ రాయడం జరిగింది కలెక్టర్ గారికి కాదు మరి ఆంధ్రా కువాలకి ఆర్ఎన్బి వాళ్ళకి ఆర్డీఓ గారికి అందరి అన్ని వాళ్ళ అందరికి కూడా నేను లెటర్ మరి ఆర్ఎన్బి సెక్రటరీ గారికి అందరికి లెటర్ రాస్తాను ఇమిడియట్గా స్పందించి రోడ్డు పాడవకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి